మనకున్న యాక్చువల్ పొజిషన్ నుండి ఇంకా తగ్గటమే క్రిస్మస్ కదండి. మరి లేని దాన్ని తగిలించేసుకోవటం పేరుకు ముందు రెవరెండ్ అంటే మరి ఏంటో నాకు అర్థం అవదు. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్ అన్న బైబిల్లో రాయబడింది. రెవరెండ్ అనున్నది ఆయన నామము. యావేశమ్మ యావే నిస్సిలాగా రెవరెండ్ కూడా ఒక నామం అయింది, ఒక పేరు, ఒక బిరుదు అయింది. నువ్వు పెట్టేసుకుంటే ఎలా కుదురుతుంది? ఒక పెద్ద దైవజనుడు ఇక నాతో వాదించలేక నా పక్కన తగులుకున్నాడు. అంటే క్యారం బోర్డులో చూడు, అన్ని గోడ కొట్టుకుని నేరు కొట్టుకుని గోడ కొడతాడు ఒకడు, ఈడు అడిగి గోడ కొట్టేవాడు, ఈడు ఈడిటి కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు అంటే రెవరెండ్ అంటే గౌరవనీయుడనే భావం అండి, నా దృష్టిలో మీరు గౌరవనీయులు నాకు, అందుకే మిమ్మల్ని అన్నాను. తప్పేమిటి? నాకు ఆ భావం లేదు, గౌరవనీయుడు అంతే, పొద్దునుడు కాదు మీరు అనుకుంటారు అలాగా. టప 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 14 రెపనలు డిజైన్ చేసి రక్తం వేచి ఆ రెవరెండ్ అన్న పదాన్ని హీబ్రూలో ఏ పదం వాడాడు, దాన్ని ఎక్కడెక్కడ వాడాడు, కేవలం దేవునికి మాత్రం వాడారు అవన్నీ. వాళ్ళకి తెలుసు తెలియకేం కాదు, వాళ్ళు ఇంకెక్కువ చదివేశారు థియాలజీ, 4 డిగ్రీలు తెచ్చినాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. కాకపోతే ఇష్టం గణపరచబట్టం అంటే ఎక్కడే బుచ్చరాజు పనులు రాజీవ్ గారికి వెళ్ళిపోవడం. ఒకసారి నన్ను మీటింగ్ పిలిస్తే నా ప్రసంగానికి ముందు ఒక దైవజనుడికి ప్రార్థనిస్తే ఆ దైవజనుడికి పాస్టర్ అని పిలిచాడండి. ఆయన మైక్ పట్టుకుని మైక్లో స్టేజ్ మీద చెలరేపాడు. మొదట దైవజనులకు గౌరవించడం నేర్చుకోండి, దైవజనుల్ని గణపరచాలి, పరిశుద్ధులను సన్మానించాలి, అప్పుడు పెట్టు కోటాలో పొలం డబ్బులు ఉంటే కోటాలు పెట్టి ముందు నేర్చుకో. ఎందుకంటే అంత పాపం చేయడం అంటే ఆయన రెవరెండ్ అని పిలవాలట, పాస్టర్ని సంబోధించాడు. బీపీ వచ్చింది అడిగి, నేను అంత బీపీ వచ్చింది కానీ వెనకాల నేను మాట్లాడుతున్న సంగతి మర్చిపోయాను. జాగ్రత్తగా సర్దేశాను, తప్పు నాన్న, కోరుకోవటమే దుర్మార్గం అంటే ఆవేశపడటం ఇంకా పాపరాన్న ఆయన.